రైతులకన్నా నమస్కారం పెద్ద మొక్కలు పార్టిషన్ చేసుకునే విధానం ఎలాగనేది ఒకసారి చూడండి మీకు ఇగో ఇది 21 21 సైజ్ బ్యాగ్ అండి ఇది 50 కేజీల బరువు 3 సంవత్సరాల వయసు ఉన్న మొక్కనే ఎవరు ఆర్డర్ పెడితే దాన్ని కుండిలోకి మార్చుతారని మాకు తెలిసిన పార్టీ వాళ్ళు ఆర్డర్ పెట్టారు మాకు మొక్కల్ని ఇలా పెట్టి ఒక 6 నెలలు మా దగ్గర సెట్ చేసి వాళ్ళ దగ్గరికి పంపేలాగా ఒప్పుకున్నామని మొక్కలు ఈ మొక్కనే బ్యాగ్ లో నుంచి పెద్ద పార్ట్లోకి చేంజ్ చేస్తాను అన్నమాట అండి చేంజ్ చేసేటప్పుడు కవర్ ను మాత్రం ఇలాగ ముందు అడుగు భాగం కోసుకోవాలండి అడుగు భాగం కోసుకొని చుట్టూ ఉన్న కవర్ అలా ఉంచాలి అన్నమాట అండి ఎయిర్లు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా కోసేసి ఎయిర్లు కదిపేసి మట్టి లాగేస్తున్నారు అలా చేయకండి గడ్డ గడ్డలా ఉండాలి గడ్డ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు ఈ గడ్డ ఎప్పుడూ కూడా అలాగే ఉండిపోవాలన్నమాట అండి ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు ఇప్పుడు దీన్ని కింద అడుగు భాగం కట్ చేసి తీసాం కదండి తీసిన తర్వాత జాగ్రత్తగా కుండీలో పెట్టుకోనండి కుండీలో కొంచెం మట్టి అండి సినిగర్ రెండు పార్ల మట్టి ఈ రకంగా కింద కొబ్బరి డొక్కలు వేసుకోనండి కుండీలోను కొబ్బరి డొక్కల మీద కొంచెం మట్టి వేసుకోనండి ఎక్కువ వేయకండి అలా సరిపోద్దా మాత్రం చేసుకోనండి ఇప్పుడు ఈ మొక్కని జాగ్రత్తగా లేపుకోనండి గడ్డ ఏమి డ్యామేజ్ అవ్వదు నీట్గా దీన్ని కుండీలో దించుకోవాలండి అలాగే అలా దించిన తర్వాత సెంటర్ చేసి పెట్టుకునండి అటు ఇటు వంకర రాకుండా పట్టుకునండి కింద నుంచి పైకి బ్లేడ్తో ఉన్న కవర్ బ్యాలెన్స్ కవర్ ఏదైతే ఉందో నిలువు కవర్నే ఇలా కింద నుంచి పైకి బ్లేడ్తో అలా చీరి తీసినట్లయితే మీరు ఈ మొక్క ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా గడ్డ పగలకుండా ఉంటుంది ఇప్పుడు పైన ఉన్న మట్టి కొంత రాలిపోయింది చిన్న గారు గడ్డపరలు అయితే తీసేయండి ఇంకేం ఉంచకండి ఆ గడ్డపరలు ఏమైనా ఉంటే తీసుకోండి ఆ పైన ఉన్న మట్టి ఒక భాగం మూడు భాగాల్లో నాలుగు భాగాల్లో ఒక భాగం రాలిపోయింది కిందకి రాలిపేసి జాగ్రత్తగా మళ్ళీ కొత్త మట్టితో వర్మీ కంపోస్టు ఓక ఎర్రమట్టి నల్లమట్టి ఏదైనా యాప్పిండి కలుపుకునండి అలా పెట్టుకుని ప్లాంటేషన్ చేసుకుంటే ఇలాగ ఈ మొక్క మీకు రెండేళ్ల పాటు రెండు నుంచి మూడేళ్ళ దాకా కూడా ఈ పార్ట్లో జీవించడానికి అభ్యంతరం ఉండదండి మూడేళ్ళ తర్వాత మళ్ళీ రీపార్టేషన్ అన్నా చేసుకోవాలి లేదా గడ్డ బయటకు తీసుకురండి సగం మట్టి సగం ఎరువు కోసి అదే పార్ట్లో ప్లాంటేషన్ చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే మిద్ది గార్డెన్లలో చక్కని పళ్ళు పరిపక్వానికి వచ్చిన పళ్ళు మీ పంట మీరు పండించుకుని ఆరోగ్యకరమైన పంట తినచ్చు ఆర్గానిక్లో కావాలితే ఆర్గానిక్లో చేసుకోవచ్చు రసాయనికంగా కావాలితే రసాయనికంగా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిద్ది గార్డెన్లో ఈ రకంగా చేసుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాం సీనియర్ వేసిన మట్టేసండి కర్ర ఇచ్చుకునండి నీట్గా చుట్టూ టైట్ కూరండి ఇలాగ ఈ రకంగా పెద్ద మొక్కల్ని మాకు ఆర్డర్ చెప్పినట్లయితే కనీసం ఒక 20 మొక్కలు ఆర్డర్ చెప్తే హైదరాబాద్ అయినా విజయవాడ అయినా విశాఖపట్నం అయినా మా దగ్గర ప్లాంటేషన్ చేసి ఒక 6 నెలలు పెంచి తర్వాత మీకు వెల్ సెటిల్డ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట అండి ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏం రకం కావాలి ఎన్ని మొక్కలు కావాలని చెప్పాలి ఎందుకంటే మీకు కడియం నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక వ్యాన్కే 12-14 వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి వ్యాన్కి సరిపడా మొక్కలు ఉండాలండి లేదా ఒకళ్ళిద్దరు కలిసి చెప్పినా చేస్తాం దీనికి తగిన టైం ఇవ్వాలి దాని వాల్యూ దానికి ఇవ్వాల్సి ఉంటుందండి ఇత్తే కనుక ఇలా మీకు ఈ వయసు ఉన్న మొక్కల్ని ఇన్స్టెంట్గా పంపుతాం అంటే మీకు ఆల్రెడీ 4 సంవత్సరాలు ఏజ్ ఉన్న మొక్క మీ ఇంటికి పాట్లో వచ్చేద్దనమాట అండి కాబట్టి మీకు ఈజీగా ఫ్రూటింగ్ రావడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్నో కొన్ని కాయలు మీరు వీటి నుంచి తీసుకోవచ్చు ఈ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే పళ్ళ మొక్కల్ని మీ టెర్రస్ గార్డెన్లో మిద్ది గార్డెన్లో పెంచుకోవడం చాలా ఈజీ అవుద్ది అనమాట అండి అందరికీ నమస్కారం అండి నా పేరు గోపాల్ దుర్గారావు సప్తగిరి నర్సరీ మా ఫోన్ నెంబర్ 707-585-8499 నెంబర్ ద్వారా వాట్సాప్ చేస్తే మీకు కొన్ని మొక్కలు పంపడం జరుగుతుంది ఇది కొత్తగా ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు ఈ రకంగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం